ఓకే ఇక కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది రియల్టర్లకు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు మన బడ్జెట్లో ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది కదా దాని మీద రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి వచ్చినటువంటి విమర్శలకు ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వం అయితే కాస్త వెనక్కి తగ్గినట్టే అనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు రియాలిటీ లాభాల పన్ను మీద మనం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు అంటే కొన్న రేటుకు అమ్మిన రేటుకు ఎంతైతే వ్యత్యాసం ఉందో దాంట్లో ఖచ్చితంగా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది అది ఎంత నష్టమని కూడా మనం మనం వివరించుకున్నాం ఈ నేపథ్యంలో చాలామంది మీ నుంచి అయితే దీని మీద తీవ్ర విమర్శలు వచ్చినాయి ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ మీద ఇంక మరీ ముఖ్యంగా నిర్మలా సీతారామన్ మీద అయితే మామూలుగా ట్రోల్స్ రాలేదు ఇక ట్యాక్సులతోని మమ్మల్ని చంపేస్తారు అది ఇది అని ఈ నేపథ్యంలో కేంద్రం అయితే కాస్త వెనక్కు తగ్గినట్టయితే కనిపిస్తుంది ఇక్కడ స్థిరాస్తుల అమ్మకం మీద వచ్చేటువంటి దీర్ఘకాలిక మూలధాల పన్ను ఏదైతే ఉందో ఎల్టీసీజీటీ మీద కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఈ ఇండక్సేషన్ ప్రయోజనంతో కూడిన పాత విధానం ఎంచుకోవాలన్నా లేకుంటే కొత్త విధానం ఎంచుకోవాలన్నా అక్కడ రెండు ఉన్నాయి ఆ రెండు విధానాలు కంటిన్యూ అయితే కాకుంటే ఓల్డ్ వర్షన్లో మీరు పన్ను చెల్లించాలా లేకుంటే కొత్త వర్షన్లో పె పన్ను చెల్లించాలా అనేది ఇక గవర్నమెంట్ డిసిషన్ కాదు రియల్టర్ ఎవరైతే ఆస్తి అమ్ముతారో వాళ్ళే డిసిషన్ తీసుకోవచ్చు అక్కడ ఎక్కడైతే మనకు ట్యాక్స్ తక్కువ పడుతుందో దాన్ని ఎంచుకొని దాని ప్రకారం అక్కడైతే ట్యాక్స్ చెల్లించే ఒక కొత్త దాన్ని అయితే ప్రభుత్వం ఓకే చెప్పింది పాత విధానం ఎంచుకు ఒకవేళ పాత విధానం ఎంచుకుంటేనంటే గత నెల ఇరవై మూడుకు ముందు కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టినట్టుంది మళ్ళీ మామూలుగా ఇయ్యారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ అక్కడ నిర్మలం ఉంది నిర్మలం ఏదాన్ని అంత సులువుగా వదిలిపెట్టదు కాబట్టి అక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది గత నెల ఇరవై మూడవ తేదీకి ముందు అమ్మిన స్థిరాస్తుల దీర్ఘకాలిక లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనంతో ఇరవై శాతం ఎల్టీసీజీటీ చెల్లించాలి అదే బడ్జెట్లో ప్రతిపాదించిన ఇండెక్సేషన్ ప్రయోజనం లేని కొత్త ప్ర ఒకవేళ ఇది ఎంచుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెల్లిస్తే సరిపోతుందంట ఇక్కడ ఇక చూడండి ఒకవేళ పాత దాని ప్రకారం అయితేనేమో ఇరవై శాతం ట్యాక్స్ అంట లేదు ఒకవేళ కొత్తదే ఎంచుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంట ఇక రెండు అంతే అయితే వీళ్ళు ఇచ్చింది ఏముండదు అక్కడ అంటే గవర్నమెంట్ ఏదో ఇట్లా ఏముంటుందంటే వాళ్ళు ఇట్లా ఇచ్చినట్టే ఇస్తారు ఇక్కడ అదేమో అంటారు కదా చేయితోనిచ్చి మో చేయితో నాగిస్తారు అన్నట్టు ఇలా కథ ఉంటుంది అట్లా ఇచ్చినట్టే ఇస్తారు కాకపోతే మళ్ళీ తీసుకునే తీసుకుంటారు సరే ఇక్కడ మనమైతే చెప్పుకోవాలి ఊరట అని మనం చెప్పుకోవాలి కానీ నిజంగా ఊరట లభిస్తుందా లేదా అనేది మనం ట్యాక్స్ కట్టడానికి అయితే మాత్రమే తెలుస్తుంది మన ఆదాయ పన్ను అది కూడా దృష్టం కదా ఆ విషయంలో కూడా వీళ్ళకి ఇప్పటికీ ఇంకా రెండు ఉన్నాయి పాతది ఉంది కొత్తది ఉంది కొత్తది ఎంచు కొత్తది ఎంచుకుంటేనేమో ఆ రిబేట్లు అవన్నీ ఉండవు పాత తెంచుకుంటే రిబ్బెట్లుంటాయి ట్యాక్స్ అవుతుంది మళ్ళీ ఎటువైనా కానీ లాస్ట్కు గదే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది వీళ్ళు ఏదో ఇచ్చినట్టు ఇస్తారు ఆడు ఇచ్చింది ఏముండదు అంత మళ్ళీ మన నుంచి గుంజుకుండే ఉంటుంది మరి మొత్తంగా అయితే ఏదో వాళ్ళకు వ్యతిరేకతను కాస్త తగ్గించనికే లేదు మీరు పాత విధానంలో కూడా పన్ను చెల్లించవచ్చు అని చెప్తున్నారు కానీ ఆడ ట్వంటీ పర్సెంట్ పెట్టిరు కొత్త విధానంలో పన్ను చెల్లిస్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు అక్కడ చూడండి దాంట్లోనే మనకు మొత్తంగా అనిపిస్తుంది పాతది ట్వంటీ పర్సెంట్ కొత్తది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకా ఇండెక్సేషన్లో సేషన్లో వచ్చేటువంటిది ఏమైనా ఉంటే దాంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఏదై ఏ రాయితో నెత్తి పట్టుకుంటే నెత్తి వల్ల కొట్టుకొని ఏ రాయి అయితే ఏంది అన్నట్టు మీరు ట్యాక్స్ కట్టడానికి ఏది ఎంచుకున్నా గట్లే ఉంటుంది కాకపోతే ఏదో కొంచెం ఊరట కలిగించినట్టు వాళ్ళు పైకి చెప్తారు కానీ ఊరట అయితే ఏమీ ఉండే పరిస్థితి అయితే ఉండదు